భోజనమా? అసలు దీన్ని ఎవరైనా భోజనం అంటారా? తు ఐనా నేను నీ కర్తవ్య దీక్షను తప్పుపట్టను. ఎందుకంటే నీవు నా మంచి కోసమే ఇలా వదిన ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మనకున్న భయాలు వాస్తవాలే మన ముందు నిలవవచ్చును. हेलो गाइज वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप जानकी राम अने सीरियल सो वीडियो क्लिप सो दीन मुझे कंटिन्यूशन वीडियो ने सो अभी पार्ट वन इध पार्ट टू अंडी सो इंदो मनमे चूडबोतुन्नामंटे राम लक्ष्मणुलु संपाति दग्गरिकि वेल्ली तनने एला चेंज चेशारने सो स्टार्टिंग नुंचि लास्ट वरकु चूडडानिकि ट्राई चेयंडि गाइज मीकु चाला नच्चुतुंदनि अनुकुंटुन्नानु सो चूसेद्दाम रंडि तीसुकोंडि संपाति अपार्थं चेसुकोवच्चु अंदुवल्ल मीरु वेल्लडमे मंचि पनि लेदु वदना ई अडविलो राक्षसुल दाडुलु जरुगुतू उंटायि ओंटरिगा उंडडं मंचिदि कादु नीवु ना गुरिंचि आलोचिंचवद्दु लक्ष्मण नाकु ननु रक्षिंचुकोवडं तेलुसुनु लक्ष्मण नी माट निजमे सीत कूडा मनतो रावच्चु కానీ గౌరీ మాతను పూజించాలి ఈ రేఖ లోపలే ఉండండి వదిన ఇది తమను సంరక్షించగలదు వెళ్ళి జటాయువును కలిసి రండి స్వామి లక్ష్మణ మనం తర్వాత మాట్లాడుకోవడం మంచిది అలాగే వదిన భోజనమా అసలు దీన్ని ఎవరైనా భోజనం అంటారా తు దయచేసి కొంచెమైనా తినండి తమరు క్రమంగా బలహీనులైపోతున్నారు చివరికి లేచి నిలబడే శక్తి కూడా కోల్పోతున్నారు నన్ను బలహీనుని అనేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు గుర్తుందా నేను నేనే నీ ప్రాణాలను రక్షించాను మరి నువ్వు నన్ను ఇలా అశ్రద్ధ చేయడం నీకు తగదు ఇటు చూడు దీని కూడా మర్చిపోయావు నువ్వు ఇది నా రెక్క సూర్యుడు దీని కాల్చివేశాడు అప్పుడే మర్చిపోతే ఎలా నాకు వాగ్దానం చేసి వెళ్ళావు నా కోసం మాంసం తెస్తానన్నావు అలాంటిది నాకు ఈ పనస నువ్వు తెచ్చావని నేను ఈ పనసకాయ తినాలా వాగ్దానం చేశాను वारु राक्षसुलु कारु वारु निजंगा मानवुले वारि अदृष्टं बागुंदि लेकपोते नेनु वाळ्ळकि ना स्थायि एंटो चूपिंचेवाण्णि तप्पकुंडा चूपिंचंडि मूसेयंडि मूसेयंडि గుహ ద్వారాన్ని మూసేయండి చెప్పేది మీకే మూసేయండి వీరు అయోధ్యకు రాజైన దశరథుని పుత్రులు సూర్య వంశస్థుల చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ధర్మపన్నాలు వల్లిస్తారా నా జీవితాన్నంతా నాశనం చేసి ఇప్పుడు క్షమించమంటే సరిపోతుందా ఎవరైనా నీటిలో మునిగిపోతే మనం నీటిని తప్పుపట్టలేము ఎందుకంటే మనకు తెలుసు ఆ నీరు తన ధర్మాన్ని నిర్వర్తించిందంటే అదే విధంగా తమకు సూర్యుని సహజ లక్షణాలు బాగా తెలుసు కనుక మీరు సూర్యుని పై క్రోధం పెంచుకోకూడదు ఆపు నాకేం చెప్పొద్దు నేనేం వినదల్చుకోలేదు వెళ్ళండి ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళండి వద్దు దయచేసి వెళ్ళిపోండి నా దగ్గరికి రాకండి నాకు సూర్యుడు అంటేనే ఒళ్ళు మంట ఈ తమ్ముడన్న కూడా నాకు మంటే సూర్య వంశంలో ఎవరన్నా నాకు మంటే కాదు సంపాతి అది సంపూర్ణ సత్యం కానే కాదు తమకు సూర్యుడన్న వెలుతురన్న కోపం లేదు తమరే స్వయంగా తమ తమ్ముని ఎత్తుకు ఎగరమని సవాలు చేశారు తమరి బాధంతా దాని గురించే
ఎందుకంటే ఆ సవాలుకు ప్రతిఫలంగా మాత్రమే ఆ దుర్ఘటన సంభవించిందని తెలుసు. ఫలితంగా రెండు రెక్కలు కోల్పోవాల్సి వచ్చింది. తమరి ఆవేదనకు మూలం ఏమిటి? తమరు తమ తమ్మునిపై ఆధారపడవలసి రావడం. ఇది తమరి నిస్పృహకు కారణమైంది. చివరికి ఆహారం కూడా తనే తెచ్చిపెట్టాల్సి వస్తుంది. అదెంతో బాధాకరం. చూడండి సంపాతి, దిగమింగకండి. తమరి దుఃఖాన్ని తమ బాధల్ని బయటకు పోనివ్వండి. ఎలా తెలుసుకున్నారు నా మనసులోని వేదనని? అవును అవును, నేను అపరాధ భావంతో ఉన్నాను. అవును, ఈ కారణాలన్నీ నన్ను వేధిస్తూనే ఉన్నాయి. నేను సవాలు చేయకపోతే అంతెత్తుకు ఎగిరి ఉండేవాడిని కాదు, ఇలా జరిగి ఉండేది కాదు. నేను నా తమ్ముడికి తీరని ద్రోహం చేసిన పాపిని. లేదన్నయ్యా, లేదన్నయ్యా, నేను తమ కారణంగానే అంత ఎత్తుకు ఎగిరాను. అంతేకాదన్నయ్యా, ఈ రోజు నేను ఇలా ప్రాణాలతో జీవిస్తూ ఉన్నానంటే అందుకు కారణం తమరే. తమ్ముడు అన్నయ్యా, నీకు ద్రోహం చేశాను. వద్దు మిత్రమా, తెగిపోయినవే తెంచుకోవాలి. నవ చైతన్యం కోసం సూర్యకిరణాలని సోకనివ్వాలి. నన్ను వేదన నుండి కాపాడి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నా కోరిక ఒక్కటే, నా జీవితంలో ఏదో ఒక రోజు తమను సేవించుకునే అవకాశం కలిగితే అదే చాలు. రాముని దయ వలన అన్నయ్యలో మార్పు వచ్చింది. ఇక నేను వెళ్ళి అందరికీ చెప్పి వస్తాను. ఇప్పుడు ఈ స్థలం నివసించడానికి మరలా అత్యుత్తమ ప్రదేశంగా రూపొందింది అని వెళ్ళొస్తాను. అన్నయ్య సమస్యను పరిష్కరించారు, అంతా మంచి జరిగింది. సంపాతిని బంధవిముక్తిని గావించారు. లేదు లక్ష్మణ, ఇది మీ వదిన గారి ఆలోచనే. తను సంపాతిని అతని క్రోధం అనే బంధం నుండి విముక్తి కలిగించమన్నారు. ఇది అద్భుతమైన ఆనందించే అనుభూతి కదూ, ఒకరిని బంధ విముక్తులుగా చేయడం. అకారణంగా ఎవరైనా బందీలుగా జీవించడం అనేది అతిపెద్ద పాపం స్వామి. బంధించడం అమానుషం కదా స్వామి. అది స్వయంగా వేసుకున్న బంధం కావచ్చు, ఇతరులు వేసింది కావచ్చు. వదినా నేను చేసిందంతా కూడా తమ రక్షణకై చేశాను. ఆగండి వదినా. సంరక్షణ బంధనాల మధ్య అంతరం ఉంటుంది. అందరూ ఆ అంతరాలను మర్చిపోతారు. వారి ఉద్దేశం ప్రకారం వారు సంరక్షణ కల్పించామనుకుంటారు, కానీ వాస్తవం ఏమిటంటే
అది వారి ఆత్మ సంతృప్తికై చేసే కార్యం. నాకు నీ రక్ష కవచాన్ని ఛేదించే శక్తి ఉంది గనుక నాకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడంలో ఈ రక్షణ కవచం కంటే ఎక్కువ శక్తి ఉందని అర్థం. కనుక నాకు దీని అవసరం ఉండదు. అయినా నేను నీ కర్తవ్య దీక్షను తప్పుపట్టను. ఎందుకంటే నీవు నా మంచి కోసమే ఇలా వదిన. నేను కేవలం నా బాధ్యతను నిర్వర్తించానంతే. తమను రక్షాబంధంలో ఉంచడం నా తప్పే. అందుకే నేను ఈసారి గీసే లక్ష్మణ రేఖను తమరు మాత్రమే దాటగలరు, ఇతరులు దాటలేరు. నేను చేసిన పని వలన తమకు బాధ కలిగినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. తమరు ఈ అడవిని తమ దృష్టికోణం నుంచి చూస్తారు, కానీ నేను ఒక రక్షకుణ్ణి. కానీ నాకు నలుదిక్కులా రాబోయే ప్రమాదాలు మాత్రమే కనిపిస్తాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనకున్న భయాలు వాస్తవాలే మన ముందు నిలవవచ్చును. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే ఇందులో మనం చూసాం, సో అక్కడ సంపాతికి ఇక్కడ జటాయు వచ్చి పనస పండుని తీసుకొస్తాడు. అంటే సంపాతి ఒక ఆహారం తోటి లైక్ ఆకలేస్తూనే ఉంటది, ఎన్నో రోజుల నుంచి తినకుండా ఉంటారు. లైక్ మాంసం కావాలని అడుగుతాడు, కాకపోతే మాంసాన్ని తీసుకురాడు జటాయువు. వెళ్ళి పనస పండు తీసుకొచ్చి సీతాదేవి ఇస్తుంది కదా మన లాస్ట్ ఎపిసోడ్ లో, ఆ పనస పండు తీసుకెళ్లి ఇస్తే జటాయుకు కోపం వస్తుంది. నేను నీకు మాంసం తెమ్మంటే నువ్వు నాకు ఇది తెచ్చావా, నేను నీతో మాట్లాడాను, నువ్వు నా తమ్ముడివే కదని చెప్పేసి ఇంకా అలా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంటే రామలక్ష్మణులు వస్తారు అక్కడికి. సో అక్కడికి రామలక్ష్మణులు వచ్చి ఏం చెప్తారు, సో ఏం చెప్పారో మనం ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ గా విన్నాము. సో ఇక్కడ మనకి ఇందులో నుంచి చాలా విషయాలనే నేర్చుకోవచ్చు గైస్. అదేంటంటే మనం దారిలో నడుస్తూ ఉంటాం, మనకి ఏదైనా చెక్కనో ఏదైనా బెంచ్ ఏదైనా తగిలింది అనుకోండి మనం దాన్ని తిడతాం. కాకపోతే మిస్టేక్ ఎవరిది అక్కడ, మనదే మిస్టేక్. సో మనం ఎప్పుడు మనదే మిస్టేక్ అని భావించము, అక్కడ వాళ్ళదే మిస్టేక్ అని భావిస్తాం. సో అలా తెలియకుండా వాగుతూ ఉంటాం కదా. సో అందుకో వాటి కర్తవ్యాలు అవి నిర్వర్తిస్తున్నాయి. అంటే నీళ్ళు ఎవరైనా పడిపోయారనుకోండి, ఇందులో రాముడు చెప్పాడు కదా నీటిలో ఎవరైనా పడిపోతే మనం నీటిని దూషిస్తామా, కాదు పడిపోయిన ఉన్నాయి కదా దూషిస్తాం. సో అలాగే ఎండలో తిరగొద్దు అని అంటారు, వడదెబ్బ కొడుతుంది అంటారు, కాకపోతే తిరిగి వడదెబ్బ కొడితే మనం ఎండని తిడతామా, తిట్టాం కదా. సో అలాగే గైస్, సో మనం నడుచుకుంటూ వెళ్ళిన ఏ తగిలినా కూడా దాన్ని తిడతాము, అక్కడ రాయి తగిలితే రాయిని తిడతాం. సో అలా తిట్టకూడదని ఇందులో చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. వాటి ధర్మం నిర్వర్తిస్తున్నాయి, నీ తప్పు నువ్వు తెలుసుకో అన్నట్టు చెప్తారు. సో అలా తెలుసుకున్న తర్వాత జటాయు యొక్క సోదరుడు ఉన్నాడు కదా సంపాతి, చేంజ్ అయిపోతాడు అనమాట, తన మనసు అనేది చేంజ్ అవుతుంది. అండ్ చేంజ్ అయిపోయి ఇంకా లైక్ ఎక్కడికి వెళ్ళిపోతాడు అది మనం తర్వాత వచ్చే వీడియోలో చూస్తాం గైస్. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏం నేర్చుకున్నాం అంటే ఇందులో మనం సీతాదేవి చెప్తుంది కదా లక్ష్మణుడికి బంధించడం వల్ల అని, అది మీరు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా అంటే లైక్ బంధించడం అనేది నేరం అని. ఇక్కడ మన పేరెంట్స్ కూడా అంతే, కొంతమందిని బంధిస్తారు. అంటే బంధించడం అంటే వాళ్ళని నాలుగు గోడల మధ్య ఉంచేస్తారు కదా గైస్. సో బయటకు తీసుకెళ్లడము ఎక్కడికో వాళ్ళ పేరెంట్స్ అనేవి ఉంటాయి, కాకపోతే నాలుగు గోడల మీద బంధించేసి అంటే వాళ్ళు బంధన అనే ఫీల్ అవ్వరు, ప్రొటెక్ట్ చేస్తున్నామని అనుకుంటారు. కాకపోతే ఆ పిల్లలకి అది బంధనలానే ఉంటుంది, లైక్ బంధించేశారు జైల్లో బంధించినట్టు అనే ఉంటుంది. సో అలా కాకుండా మధ్య మధ్యలో బయటకు తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం ఫ్రీడంగా ఫీల్ అవుతూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే వాళ్ళ బ్రెయిన్లో అనేవి చాలానే చాలా ఆలోచనలు వస్తాయి గైస్. సో అలాగా ఒక పేరెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు. అండ్ ఇందులో సీతాదేవి చెప్తుంది అలా బంధించడం అనేది తప్పు అని. అండ్ తర్వాత లైక్ లక్ష్మణుడు చెప్తాడు కదా ఈసారి నుంచి అలా చేయను, లక్ష్మణ్ రేఖ గీస్తాను అని. ఎప్పుడు ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు మనకి ఎలా వాటిల్లుతుందో మనం ఊహించలేము అన్నట్టు చెప్తాడు. సో అది మనకి తర్వాత తెలిసొస్తుంది సీతాదేవికి రాముడికి, ఏంటంటే ఆ లక్ష్మణ్ రేఖ దాటిన తర్వాతనే కదా రావణుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోతాడు. సో ఈ మనకైతే విజువల్ గా చూపిస్తున్నారు కదా గైస్, సో అది చాలా నచ్చింది. సో ఇప్పటికీ చాలా లెందీ అయిపోతుంది గైస్ వీడియో. సో అంతే గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మన నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.